Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కీలక నియోజకవర్గంలో టీడీపీ మూడు ముక్కలాట. తెలుగుదేశం పార్టీకి నంద్యాల నియోజకవర్గం నాడి అంతు చిక్కడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు కలిసి వచ్చిన బలాలతో ఉప ఎన్నిక మాత్రం నెగ్గగలిగింది. మళ్లీ 2019లో దారుణ పరాజయం పాలైంది. అప్పటి నుంచి నంద్యాల సీటు కోసం పోటీ పడే వారి సంఖ్య పెరుగుతోంది. కానీ పార్టీ బలోపేతం కావడం లేదని టీడీపీ అధిష్టానం ఆందోళనలో ఉంది. అయితే నంద్యాలలో మాత్రం అధికార వైసీపీలో శిల్పావర్గం మాత్రమే ఉంది. టీడీపీలో మాత్రం మూడు వర్గాలు ఆరు గ్రూపులుగా విడిపోయారు. టీడీపీ నంద్యాల ఇన్ఛార్జ్ భూమా బ్రహ్మానందరెడ్డికి పార్టీ నేతలు ఎవరితోనూ పొసకడం లేదు. భూమా కుటుంబంతోనూ సంబంధాలు తెగిపోయినట్లేనంటున్నారు. ఇంకోవైపు పిల్లనిచ్చిన మామ బనగానపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అక్రమాలపై తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తోంది. వైసీపీపై పోరాడుతున్న టీడీపీతో కలిసి నడవలేని దుస్థితి భూమా బ్రహ్మానందరెడ్డిది. నంద్యాల టికెట్ తనకే ఇవ్వాలంటూ ఏవీ సుబ్బారెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. చంద్రబాబుకు ఆత్మీయుడు ఎనమిడి ఫరూక్ కూడా టికెట్ తనకిస్తే పోటీ చేయడానికి రెడీ అంటున్నారు. వీరి మధ్య తన సీటుకి ఎసరు వస్తుందనే అభద్రతా భావంలో బ్రహ్మానందరెడ్డి అందరినీ అనుమానిస్తూ దూరం చేసుకుంటున్నారు. పూర్తిస్థాయి నివేదికలు పరిశీలించిన అనంతరం ఫరూక్ ఏవీ సుబ్బారెడ్డితో కలిసి పనిచేయాలని భూమా బ్రహ్మానందరెడ్డికి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. విభేదాలు పక్కన పెట్టి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని స్పష్టంగా చెప్పారు. ముగ్గురు కలిసి పనిచేసినప్పుడే ముగ్గురి పనితీరు, సామాజిక సమీకరణాలు చూసి అభ్యర్థి ఎవరనేది త్వరలోనే ఖరారు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టి ఐక్యంగా ఉండాలని భూమా ఏవీ సుబ్బారెడ్డి వర్గాలకు గట్టిగానే హెచ్చరిక జారీ చేశారు. ముగ్గురి సీటు పోరు అసలుకే ఎసరు తెచ్చిందని బ్రహ్మానందరెడ్డి ఆందోళనలో ఉన్నారు. తననే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటిస్తారని, ఎవరికి వారు ఎంతో ఆశతో వస్తే గ్రూప్ గొడవల నెపంతో ఏకంగా పెండింగ్లో పెట్టేయడంతో నంద్యాల తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు నేతల అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.